2017లో పామాయిల్ పరిశ్రమల యజమానులు స్థానిక అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం కాలుష్య ప్రభావిత ప్రజలకు ప్యాకేజీ పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. స్థానిక బస్టాండు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన అనంతరం అంకయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పంటపాలెం గ్రామస్తులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలకి దగ్గరగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు, అంటే పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉండేటువంటి ముఖ్యులతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి రాయభార కార్యక్రమాన్ని నడుపుతా ఉన్నాం. గతంలో 2017లో పామాయిల ఫ్యాక్టరీల యాజమాన్యాలు, స్థానిక అధికారులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూర్చొని చర్చించడం జరిగింది. ఆ చర్చల సందర్భంగా పామాయిల ఫ్యాక్టరీల కాలుష్యానికి ఇబ్బంది పడేటువంటి ప్రజలకి తక్షణమే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 25 కిలోల బియ్యం 3,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇస్తామని చెప్పి పరిశ్రమల యాజమాన్యాలు, పామాయిల్ ఫ్యాక్టరీల వారు చెప్పడం జరిగింది. 2017-18లో మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 2018 నుంచి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. 2019-20-21లో కరోనా కారణంగా 3 సంవత్సరాల పాటు కాలయాపన చేయడం జరిగింది. మొన్న 9వ నెల 22వ తేదీ నాడు ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, పామాయిల్ ఫ్యాక్టరీల దగ్గర ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళన సందర్భంగా స్థానిక తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి న్యాయం చేస్తామని చెప్పారు అయినా కానీ నేటికి కూడా అమలు కావడం లేదు. ఇప్పటికే ప్రభుత్వాలు కూడా మారిపోతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు కావస్తా ఉంది. నేటికైనా అధికారులు ఆలోచించి స్థానికంగా పామాయిల్ ఫ్యాక్టరీల కాలుష్యానికి ఇబ్బంది పడి అనేక మంది అనేక జబ్బులతో అల్లాడిపోతూ ఉన్నారు. ఒక పక్క టీబీ, క్యాన్సర్, కళ్ళు కనబడినటువంటి ఇబ్బందుల పరిస్థితుల్ని స్థానిక ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవు. స్థానికంగా ఏమో అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు 12 పామాయిల్ ఫ్యాక్టరీలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న ప్రజలకి సిఎస్ఆర్ నిధుల ద్వారా దుర్వినియోగం కాకుండా స్థానికంగా ఉండేటువంటి ఏదైతే పంటపాలెము, ఈపూరు, నారికేలపల్లి పంచాయతీ ప్రజలకి పామాయిల ఫ్యాక్టరీల యాజమాన్యాల వారు ఈ 3 పంచాయతీలను కూడా మీరు దత్తత తీసుకొని ఆ పంచాయతీల వాళ్ళకి సిఎస్ఆర్ నిధుల ద్వారా వచ్చేటువంటి డబ్బుని ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం 3,000 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గాని ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.